Hello, my dear friends. Hello, Naru. Welcome back to our YouTube channel, PNG Financial Advisor. So, today we are looking at the consolidation phase. We are looking at the volatility of the last final. The Nifty is 0.05% negative. The bank Nifty is cost of correction. The Sensex is 0.19% positive. So, we are looking at the details. మీరు మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ట్విట్టర్ లో టెలిగ్రామ్ లో కూడా మన ఛానల్ ని ఫాలో అవ్వండి. సో సెన్సెక్స్ చూసుకున్నట్లయితే 59.28 పాయింట్స్ పెరిగి 31648 దగ్గర క్లోజ్ అయిందండి. నిఫ్టీ మాత్రం ఆల్మోస్ట్ ఫ్రైడే క్లోజ్ అయిన లెవెల్స్ లోనే క్లోజ్ అయిందండి. 9261 దగ్గర క్లోజ్ అయింది. కేవలం 4.9 పాయింట్స్ మాత్రమే తగ్గిందనమాట. సో బ్యాంక్ నిఫ్టీ చూసుకున్నట్లయితే కొద్దిగా ఎక్కువగా కరెక్షన్ కనిపించిందండి. ఇది లాస్ట్ 1.5 అవర్ లో చాలా ఫాల్ అయితే అయ్యింది. సో 158 పాయింట్స్ ఫాల్ అయ్యి 20522 దగ్గర క్లోజ్ అయింది. ఇది 20500 కంటే బిలో కూడా వెళ్ళింది డే ఎండింగ్ లో. కాకపోతే కాస్త అప్పర్ సైడ్ వెళ్ళి మళ్ళీ 20522 దగ్గర క్లోజ్ అయింది. నిఫ్టీ యొక్క చార్ట్ చూసుకున్నట్టయితే మనకి 3 టైమ్స్ ఇది ఈరోజు 9380 అబోవ్ టచ్ అవడానికి ప్రయత్నం చేసిందండి. సో మనం లాస్ట్ టైం ఫ్రైడే రోజు డిస్కస్ చేసినట్టు ఫిబోనాసి రిట్రేస్మెంట్ ఏదైతే ఉందో దాంట్లో సెకండ్ రెసిస్టెన్స్ పాయింట్ అయిన 9385 ఏదైతే ఉందో దాన్ని టచ్ అవడానికి చాలా సార్లు ట్రై చేసింది. సో 3 టైమ్స్ అక్కడి వరకు వెళ్ళి మళ్ళీ ఫర్దర్ గా ఫాల్ అయితే అయ్యింది. సో ఈ ఫాల్ అనేది లాస్ట్ ఫ్రైడే క్లోజింగ్ లెవెల్స్ కంటే బిలో అయితే వెళ్ళలేదు. ఎప్పుడైతే లాస్ట్ ఫ్రైడే క్లోజింగ్ లెవెల్స్ కంటే బిలో వెళ్తే అప్పుడు మనకి ఫర్దర్ గా దీంట్లో ఫాల్ అనేది వచ్చే ఛాన్సెస్ ఉంది. ఇప్పుడు కమింగ్ డేస్ లో ట్యూస్డే వెడ్నెస్డే మాత్రం ఇది అంతగా కరెక్షన్ అయ్యే ఛాన్సెస్ లేదు. థర్స్డే ఎక్స్పైరీ డే కంటే ముందు మాత్రం ఇది ఫర్దర్ గా కరెక్షన్ అయ్యే ఛాన్సెస్ అయితే మనకు కనిపిస్తుంది. సో 1 మంత్ లోనే 21.70% అనేది నిఫ్టీ పెరిగింది. 1 వీక్ లో చూసుకున్నట్టయితే 3.77% పెరిగిందండి. ఓవరాల్ గా 1 ఇయర్ లో చూసుకున్నట్టయితే 20.12% నెగటివ్ గా కనిపిస్తుంది మనకి. నిఫ్టీ 50 లో గేనర్స్ చూసుకున్నట్టయితే టాటా మోటార్స్, ఇన్ఫోసిస్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, సన్ ఫార్మా, ఎన్టీపీసీ గా ఉంటే టాప్ లూజర్స్ వచ్చేసి హిందాల్కో, జేఎస్డబ్ల్యూ స్టీల్, ఇన్ఫ్రాటెల్, యాక్సిస్ బ్యాంక్ అండ్ గ్రాసిమ్ అనేది కనిపిస్తుందండి. ఈరోజు ఇన్ఫోసిస్ యొక్క రిజల్ట్స్ కూడా చాలా బాగా వచ్చింది. టాటా ఎలక్సీ యొక్క రిజల్ట్స్ కూడా బాగుంది, దాని గురించి కూడా డిస్కస్ చేద్దాం. నిఫ్టీ మిడ్ క్యాప్ 100 లో చూసుకున్నట్టయితే టాప్ గేనర్స్ వచ్చేసి ఇండియన్ బ్యాంక్, అదానీ పవర్, సైన్జెన్ ఇంటర్నేషనల్, వరుణ్ బ్రేవరేజెస్ అండ్ స్టెర్లైట్ టెక్నాలజీస్ గా కనిపిస్తూ ఉంటే టాప్ లూజర్స్ వచ్చేసి చోళమండలం ఫైనాన్స్, ఎంఎండ్ఎం ఫైనాన్స్, ఆర్బిఎల్ బ్యాంక్, ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్, ఎన్బిసిసి అనేవి టాప్ లూజర్స్ గా మిగిలాయండి. నిఫ్టీ స్మాల్ క్యాప్ 100 లో కల్పతరు పవర్, అరవింద్ ఫ్యాషన్స్ అండ్ వెల్స్ పన్ ఇండియా, సొనాటా సాఫ్ట్వేర్, ఈద్ ప్యారీ టాప్ గేనర్స్ గా ఉంటే టాప్ లూజర్స్ లో వచ్చేసి పీవీఆర్, ఫస్ట్ సోర్స్ సొల్యూషన్స్, లిండే ఇండియా, రేడ్కో కైతాన్, రేమండ్స్ అనేవి టాప్ లూజర్స్ గా ఉన్నాయండి. సో ఈరోజు ఎఫ్ఐఐ డిఐఐ డాటా చూసుకున్నట్టయితే ఇద్దరు నెట్ సెల్లర్స్ గానే మిగిలారండి. 788 క్రోర్స్ డిఐఐ సేల్ చేస్తే 265 క్రోర్స్ ఎఫ్ఐఐ సేల్ చేశారు. ఇండియా విఐఎక్స్ మాత్రం 2% అనేది పెరగడం కనిపించింది. సో వాలిటాలిటీ అనేది కమింగ్ డేస్ లో కూడా ఎక్కువగా ఉండవచ్చు. కానీ ఇద్దరు నెట్ సెల్లర్స్ గా మిగిలిన నెక్స్ట్ డే మార్కెట్ అనేది నెగటివ్ గా క్లోజ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉంటుందండి. బట్ ఎక్స్పైరీ డే అనేది మనకి లేట్ ఉంది కాబట్టి, 3 డేస్ ఇంకా గ్యాప్ ఉంది కాబట్టి రేపు కూడా ఫర్దర్ గా మార్కెట్స్ ని ర్యాలీ తీపించే అవకాశాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. మంత్ టిల్ డేట్ ఎఫ్ఐఐ డిఐఐ డాటా చూసుకున్నట్టయితే 3170 క్రోర్స్ ఎఫ్ఐఐ సేల్ చేస్తే 3153 క్రోర్స్ వచ్చేసి డిఐఐ సేల్ చేశారు. ఆల్ ఓవర్ ఏప్రిల్ లో ఆల్మోస్ట్ 6260 క్రోర్స్ వరకు ఓవరాల్ గా ఎఫ్ఐఐ డిఐఐస్ నుంచి అయితే సేల్స్ అయితే కనిపించాయి. సో ఇవన్నీ ఆల్మోస్ట్ రిటైల్ ఇన్వెస్టర్స్ హైయెస్ట్ ప్రైస్ లో పర్చేస్ చేయడం అయితే మనకి ఇక్కడ అర్థమవుతూ ఉంది. ఫర్దర్ గా ఫాలింగ్ అనేది అయితే కనిపించే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి. సో మనం ఫ్రైడే డిస్కస్ చేసిన చార్ట్ లో ఫిబోనాసి రిట్రేస్మెంట్ వచ్చేసి 9383 దగ్గర ఉంది అని చెప్పేసి మనం చూడడం జరిగింది. ఇది ఎస్టర్డే ఒక క్యాండిల్ ఏదైతే ఉందో హ్యాంగింగ్ మ్యాన్ క్యాండిల్ యొక్క అప్పర్ అండ్ డౌన్ సైడ్ లైన్స్ అయితే ఇక్కడ మనకు కనిపిస్తూ ఉన్నాయి. సో అప్పర్ సైడ్ కంటే ఎబో ఈ రోజు మార్కెట్ అనేది ఓపెనింగ్ అయినప్పటికీ 9380 పాయింట్స్ వద్ద ఓపెనింగ్ అయినప్పటికీ అక్కడ సస్టైన్ కాలేకపోయిందండి. ఫర్దర్ గా ఫాల్ అయ్యి సో ఈరోజు ఓవరాల్ గా డే మొత్తం చూసుకున్నట్టయితే 3 టైమ్స్ నిన్నటి అప్పర్ లైన్ ని క్రాస్ చేయడానికి మార్కెట్ అనేది ట్రై చేసిందండి. ఫస్ట్ 5 మినిట్స్ లో షార్ప్ ఫాల్ అయితే ఉందో ఆ తర్వాత నెక్స్ట్ 10 మినిట్స్ చూసుకున్నట్టయితే 9350 వరకు వెళ్ళడానికి మార్కెట్ ట్రై చేసింది కానీ సస్టైన్ కాలేకపోయింది. ఫర్దర్ గా ఫాల్ అవుతూ వచ్చేసి నెక్స్ట్ మళ్ళీ ట్రై చేసింది, ఆ తర్వాత కూడా 9340 వరకు కూడా వెళ్ళలేకపోయింది. సో అప్పర్ లైన్ ని 3 టైమ్స్ క్రాస్ చేయడానికి ట్రై చేసినా కూడా ఈ రెసిస్టెన్స్ అనేది స్ట్రాంగ్ గా కనిపించింది అండి. నిన్నటి అప్పర్ సైడ్ రెసిస్టెన్స్ ఏదైతే ఉందో అది చాలా స్ట్రాంగ్ గా ఉంది. సో అక్కడ నుంచి మార్కెట్ సస్టైన్ కాలేక మళ్ళీ ఫాల్ అయ్యి నిన్నటి క్లోజింగ్ కంటే కూడా
5 points below iroju close avadam aithe manaku kanipinchindi kaakapothe market anedi ninnati lower point kante ivone undi eppudaithe ninnati low point edaithe undo 9090 points edaithe undo danikante market below velthe ganaka ee gap nu fill chese chances aithe manaku kanipistunnayi so appati varaku market anedi further ga rally kuda kanipinchochu endukante so manam edaithe hanging man pattern chusamo aa pattern prakaram total ga reversal aithe manaku sudden ga kanipinchaledandi kaakapothe ninnati kante ee roju రివర్స్ ట్రెండ్ అయితే కనిపించింది 5 పాయింట్స్ తగ్గేసి రివర్స్ గానైతే మార్కెట్ క్లోజ్ అవడం కనిపించింది కానీ ఫర్దర్ గా ఇది ఇలాగే ఫాలో అవుతుందా అంటే చెప్పలేమండి కమింగ్ 2 డేస్ లో కనుక మార్కెట్ అనేది ర్యాలీ తీస్తే థర్స్డే వరకు ఎక్స్పైరీ డే వరకు మార్కెట్ అనేది నెగిటివ్ గా క్లోజ్ అయ్యే ఛాన్సెస్ ఉంది ఎప్పుడైతే 9100 కంటే బిలో మార్కెట్ వస్తుందో అప్పుడు ఫర్దర్ గా ఇంకా ఫాలో అయ్యే ఛాన్సెస్ ఉంది ఒకవేళ మార్కెట్ అనేది రేపు 21 ఏప్రిల్ 9383 ఫిబొనాసి రెసిస్టెన్స్ పాయింట్ ఏదైతే ఉందో దీనికంటే ఎబో కనుక ఓపెన్ అయితే ఫర్దర్ గా ఒక హాఫ్ అన్ అవర్ ర్యాలీ తీసింది అంటే కనుక ఆల్మోస్ట్ 9500 కంటే ఎక్కువగా కూడా వెళ్లే అవకాశాలు ఉందండి సో బీ కేర్ఫుల్ అండి ఇంట్రాడే ట్రేడింగ్ చేసే వాళ్ళు మాత్రం ఎందుకంటే ఆప్షన్ చైన్ డాటా చూసుకున్నా కూడా ఏప్రిల్లో ఇంత సడన్ గా ఫాలో అయ్యే ఛాన్సెస్ అయితే కనిపించట్లేదు ఈ థర్స్డే కనుక మార్కెట్ అనేది ఫాల్ కాకపోతే ఏప్రిల్ ఎండ్ వరకు కూడా మార్కెట్ అనేది ఫర్దర్ గా ర్యాలీ తీసే అవకాశాలు అయితే మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి మేబీ ఈ సెకండ్ ఫాల్ అనేది సెకండ్ ఫేజ్ ఫాల్ అనేది మనం మే లో చూడొచ్చు కాకపోతే ఇప్పుడు ఏప్రిల్లో కనిపించే అవకాశాలు అయితే చాలా తక్కువగా ఉన్నాయి బ్యాంక్ నిఫ్టీ చూసుకున్నట్టయితే డే మొత్తం చాలా మంచి పాజిటివ్ మూమెంటం అయితే కనిపించింది వాలటిలిటీ ఎక్కువగా ఉన్నప్పటికీ నిఫ్టీ కంటే మాత్రం ఫర్దర్ గా మంచి ర్యాలీ తీసే అవకాశాలు అయితే మనకు కనిపించాయి డే వైజ్ గా చూసుకున్నట్టయితే కాకపోతే మార్కెట్ క్లోజింగ్ కంటే 1.5 అవర్ బిఫోర్ 21,000 పాయింట్స్ ని ఎప్పుడైతే టచ్ అయిందో అక్కడ నుంచి షార్ప్ ఫాలింగ్ అనేది మనకు కనిపించింది 20,400 పాయింట్స్ వరకు కూడా వెళ్ళింది సో ఫైనల్ గా వచ్చేసి 20,522 దగ్గర క్లోజ్ అయింది సో నిఫ్టీ యొక్క ఓపెన్ ఇంట్రెస్ట్ డేటా చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ 9000 దగ్గర నిన్న ఆల్మోస్ట్ 4 లాక్స్ కాల్ రైటర్స్ అయితే కనిపించారు కాకపోతే ఇప్పుడు ఈ రోజు చూసుకున్నట్టయితే టోటల్ గా అన్వైండింగ్ అనేది అయితే మనకు కనిపిస్తుంది దీనిని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటి అంటే ఫర్దర్ గా మార్కెట్ లో కరెక్షన్ అనేది అయితే లేదు అనిపిస్తుంది ర్యాలీ తీసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఎందుకంటే ఇక్కడ 9000 పాయింట్స్ దగ్గర పుట్ రైటర్స్ చూసుకున్నట్టయితే ఆల్మోస్ట్ 14 లాక్స్ వరకు మనకి ఇక్కడ కనిపిస్తున్నారండి ఓవరాల్ గా చూసుకున్నట్టయితే ఇక్కడ ఈ రోజు పుట్ రైటర్స్ అనేది హెవీ క్వాంటిటీ మనకు కనిపిస్తుంది కాల్ రైటర్స్ అన్వైండింగ్ అనేది ఇక్కడ బిలో అయితే మనకి కనిపిస్తూ ఉంది 9200 కంటే బిలో సో ఓవరాల్ గా చూసుకున్నట్టయితే హైయెస్ట్ పాయింట్ వచ్చేసి 13,63,000 అనేది 9000 దగ్గర కనిపిస్తే ఈ రోజు అడిషనల్ గా 2,56% అనేది ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది యాడ్ అయ్యిందండి సో ఇక్కడ అక్యుములేషన్ అనేది అయితే జరుగుతూ ఉంది సో మనం ఎట్ ద మనీ వచ్చేసి 9,250 దగ్గర ఉన్నాం కాబట్టి ఇక్కడ పుట్ సైడ్ అక్యుములేషన్ జరుగుతుంది 9000 దగ్గర అంటే 9000 కంటే బిలో మార్కెట్ వెళ్లే ఛాన్సెస్ అనేది చాలా తగ్గుతున్నాయి అని చెప్పేసి మనం అర్థం చేసుకోవాలి అలాగే లాస్ట్ ఫ్రైడే చూసినట్టయితే మనకి 9000 దగ్గర కాల్స్ అనేటివి కూడా ఆల్మోస్ట్ 4 లాక్ వరకు క్వాంటిటీ అనేది కనిపించింది అండి కాకపోతే ఈ రోజు చూడండి టోటల్ గా 75,000 కంటే ఎబో అన్వైండింగ్ అయితే జరిగింది ఇక్కడ సో 2,31,000 మాత్రమే ఇక్కడ కనిపిస్తూ ఉంది ఓవరాల్ గా కాల్ సైడ్ హైయెస్ట్ చూసుకున్నట్టయితే 14,16,000 అనేది నిఫ్టీ 10,000 పాయింట్ దగ్గర కనిపిస్తూ ఉంటే సెకండ్ హైయెస్ట్ పాయింట్ వచ్చేసి 11,88,000 అనేది 9,500 దగ్గర కనిపిస్తుందండి సో మార్కెట్ అనేది 9,500 ఎబో వెళ్ళడం కూడా కష్టమే అయినప్పటికీ 9,000 దగ్గర చాలా మంచి స్ట్రాంగ్ పుట్ రైటర్స్ అయితే ఉన్నారు కాబట్టి 9,000 కంటే బిలో వెళ్ళడం కూడా ఈ ట్యూస్డే వెడ్నెస్డే మాత్రం ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ అని చెప్పొచ్చు సో మార్కెట్ అనేది ఫర్దర్ గా ర్యాలీ తీసే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి ఈ 2 డేస్ లో సో నిఫ్టీ అనేది ఈ 2 డేస్ కనుక మంచి ర్యాలీ తీస్తే కనుక థర్స్డే రోజు మాత్రం కరెక్షన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి ఎక్స్పైరీ డే రోజు సో బీ కేర్ఫుల్ అండి అలాగే బ్యాంక్ నిఫ్టీలో చూసుకున్నట్టయితే హైయెస్ట్ పుట్ రేటింగ్ సైడ్ చూసుకున్నట్టయితే 3,24,000 అనేది 20,000 పాయింట్స్ దగ్గర మనకు కనిపిస్తూ ఉందండి కాల్ సైడ్ చూసుకున్నట్టయితే 22,000 దగ్గర 4,21,000 అనేది హైయెస్ట్ గా కనిపిస్తూ ఉంది సో ద సెకండ్ హైయెస్ట్ పాయింట్స్ వచ్చేసి 3,41,000 అనేది 21,500 దగ్గర ఉంది అలాగే 3,26,000 అనేది 21,000 దగ్గర మనకు కనిపిస్తూ ఉంది బ్యాంక్ నిఫ్టీలో కాల్ సైడ్ హైయెస్ట్ అక్యుములేషన్ అనేది జరుగుతూ ఉందండి అడిషనల్ గా ఇక్కడ కాల్ రైటర్స్ అనేది యాడ్ అవుతూ కనిపిస్తుంది సో ఎందుకంటే లాస్ట్ వీక్ లో చూసుకున్నట్టయితే నిఫ్టీ కంటే ఎక్కువగా 6-7% వరకు ర్యాలీ అయితే బ్యాంక్ నిఫ్టీలో కనిపించింది కాబట్టి ఫర్దర్ గా 21,000 కంటే ఎబో వెళ్లే ఛాన్సెస్ అయితే చాలా తక్కువగా ఉన్నాయి సో పుట్ సైడ్ చూసుకున్నట్టయితే మనకు తక్కువగా క్వాంటిటీ కనిపిస్తుంది రైటర్స్ ది
కాల్ సైడ్ చూసుకున్నట్టయితే ఎక్కువగా కనిపిస్తుంది. సో అందుకే ఇది 20,000 లెవెల్ లోనే ట్రేడింగ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాకపోతే ఓవరాల్ గా చూసుకున్నట్టయితే ఈ నంబర్స్ అనేవి హైయెస్ట్ నంబర్స్ అయితే మనకి ఇక్కడ కనిపించట్లేదండి. మార్కెట్ లో ఫర్దర్ గా ఫాల్ అయినా రైజ్ అయినా ఇక్కడ మనకి అన్వైండింగ్ కనిపించే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. సో ఈ నంబర్స్ అనేవి చాలా తక్కువ క్వాంటిటీలో కనిపిస్తున్నాయి కాబట్టి దీనిపైన డిపెండ్ అవడం అనేది కరెక్ట్ కాదు. బ్యాంక్ నిఫ్టీ విషయంలో చూసుకున్నట్టయితే ఈ రోజు గ్లోబల్ మార్కెట్స్ చూసుకున్నట్టయితే మన ఆసియన్ మార్కెట్స్ అయినా టోక్యో హాంకాంగ్ అనేటివి నెగటివ్ గా క్లోజ్ అయితే చైనా మార్కెట్స్ అనేవి మాత్రం పాజిటివ్ గా క్లోజ్ అయ్యాయండి. అలాగే యూరోపియన్ మార్కెట్స్ మాత్రం 0.21 to 0.31% పాజిటివ్ గా క్లోజ్ అయ్యాయి. అంటే ఆల్మోస్ట్ కన్సాలిడేషన్ స్టేజ్ లోనే ఉన్నవి అని చెప్పుకోవచ్చు. అలాగే యుఎస్ మార్కెట్స్ చూసుకున్నట్టయితే ఈ రోజు నెగటివ్ లో ట్రేడ్ అవుతున్నాయండి. నాస్దాక్ 0.1% పాజిటివ్ గా కనిపించినా కూడా డౌ జోన్స్ అండ్ S&P 500 అనేటివి మాత్రం కరెక్షన్స్ లో ట్రేడ్ అవుతూ ఉన్నాయి. ఈ రోజు క్రూడ్ ఆయిల్ చూసుకున్నట్టయితే ఆల్మోస్ట్ $10 వరకు వెళ్ళిందండి. సో మీ కాంట్రాక్ట్స్ అనేటివి నియర్ టైమ్ లో ఎక్స్పైరీ ఉంది కాబట్టి స్క్వేరింగ్ పొజిషన్స్ అనేటివి చాలా ఎక్కువగా హ్యూజ్ అమౌంట్ లో కనిపిస్తున్నాయి. దానివల్ల మార్కెట్ అనేది క్రూడ్ ఆయిల్స్ లో చాలా ఫాల్ అనేది కనిపించింది. చూడండి 45% వరకు ఫాల్ అయింది. ఇది 1999 మార్చ్ తర్వాత ఫస్ట్ టైం లోయెస్ట్ ప్రైస్ అండి ఇంతవరకు క్రూడ్ ఆయిల్ అనేది వెళ్ళడం. సో క్రూడ్ ఆయిల్ ఫాలింగ్ అనేది మన మార్కెట్ కి పాజిటివ్ అయినప్పటికీ ఇప్పుడున్న గ్లోబల్ సిచ్యువేషన్స్ లో గ్లోబల్ మార్కెట్స్ ఎలా మూవ్ అయితే మన మార్కెట్స్ కూడా అలా మూవ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉందండి. సో ఇన్ఫోసిస్ యొక్క Q4 రిజల్ట్స్ వచ్చాయండి. ఈ రోజు సేల్స్ చూసుకున్నట్టయితే 23,404 అండి. అంటే ఇయర్ ఆన్ ఇయర్ చూసుకున్నట్టయితే లాస్ట్ మార్చ్ క్వార్టర్ లో 2019 లో 21,539 ఉంటే 8% రెవెన్యూ అనేది అయితే పెరిగింది. అలాగే ఎబిడ్డా కూడా 10.2% పెరిగిందండి, 5,828 crores. ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ చూసుకున్నట్టయితే 4,234, 6.3% పెరిగిందండి. సో చాలా మంచి రిజల్ట్స్ అయితే పోస్ట్ చేయడం జరిగింది. HDFC బ్యాంక్ రిజల్ట్ చూసుకున్నా కూడా పాజిటివ్ గా ఉంది, ఇన్ఫోసిస్ రిజల్ట్ చూసుకున్నా కూడా పాజిటివ్ గా ఉంది, టాటా ఎలక్సీ యొక్క రిజల్ట్స్ కూడా మార్కెట్ అనలిస్ట్ ఎక్స్పెక్టేషన్స్ అయితే రీచ్ కాలేకపోయాయి. కానీ కాకపోతే ప్రీవియస్ ఇయర్ తో కంపేర్ చేసుకున్నట్టయితే ఇంత క్రైసిస్ లో కూడా మంచి రిజల్ట్స్ అయితే పోస్ట్ చేయడం జరిగింది. ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసుకున్నట్టయితే ఆల్మోస్ట్ 2 to 3% వరకు ఫాల్ అనేది అయితే మనకి ఇక్కడ కనిపించింది నెట్ ప్రాఫిట్ లో. కాకపోతే ఓవరాల్ గా చూసుకున్నట్టయితే ఇయర్ ఆన్ ఇయర్ చాలా మంచి గ్రోత్ అయితే కనిపించింది. సో టాటా ఎలక్సీ యొక్క రిజల్ట్ చూసుకున్నట్టయితే ఇది క్వార్టర్ అండ్ క్వార్టర్ కూడా చాలా మంచి రిజల్ట్స్ ఇవ్వగలిగిందండి. అలాగే ఇయర్ ఆన్ ఇయర్ చూసుకున్నా కూడా మంచి రిజల్ట్స్ అయితే ఇవ్వగలిగింది. ఎక్స్పెక్టేషన్స్ కంటే కూడా ఎక్కువగా అవుట్ పర్ఫామ్ ఇచ్చిన కంపెనీ అండి ఇది టాటా ఎలక్సీ అనేది. సో Q4 యొక్క రిజల్ట్స్ అనలిస్ట్ 438 crores మాత్రమే సేల్స్ అవుతుంది అని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తే 439 crores అయ్యింది. ప్రీవియస్ ఇయర్ తో కంపేర్ చేసుకున్నట్టయితే ఆల్మోస్ట్ 34 crores ఎక్కువగా సేల్స్ అయితే ఇక్కడ మనకు కనిపించాయి. ప్రాఫిట్ చూసుకున్నా కూడా 71 crores ప్రీవియస్ ఇయర్ మార్చ్ క్వార్టర్ లో వస్తే ప్రజెంట్ క్వార్టర్ లో వచ్చేసి 82 crores అనేది నెట్ ప్రాఫిట్ గా మిగిలిందండి. సో 15% గ్రోత్ అయితే మనకి ఇయర్ ఆన్ ఇయర్ కనిపిస్తుంది. అలాగే క్వార్టర్ వైజ్ గా చూసుకున్నా కూడా సేల్స్ అనేవి 3.6% పెరిగితే ప్రాఫిట్ అనేది 8.9% పెరగడం అనేది మనకి ఇక్కడ పాజిటివ్ గా కనిపిస్తుంది. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, గుడ్ లక్, జై హింద్.